నేతలు ఎంపీగా లేదా ఎమ్మెల్సీగా ఉన్నారు, మరికొంతమంది కార్పొరేషన్ చైర్మన్లుగా ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా బరిలోకి దిగాలనుకున్నారు, ఎమ్మెల్యేగా గెలిచి శాసనసభలో అడుగు పెట్టాలనుకున్నారు. కానీ వారి ఆశలు అడియాశలే అయ్యాయి. గులాబీ బాస్ కేసీఆర్ ఇద్దరికి తప్ప మరెవ్వరికీ అవకాశం ఇవ్వకపోవడంతో వారంతా నిరాశకు గురయ్యారు. అభ్యర్థుల ప్రకటన రోజు నుంచి టిక్కెట్లు దక్కని కొంతమంది నేతలు సైలెంట్ అయిపోయారు. ఇంతకీ ఎవరా నేతలు, ఏమా సంగతి? వివరాలు ఈ కథనంలో చూద్దాం. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్యే సీటు దక్కని నేతల్లో కొందరికి ఎమ్మెల్సీలుగా, మరికొంతమందికి కార్పొరేషన్ చైర్మన్లుగా అవకాశం ఇచ్చారు కేసీఆర్. అయినా వారిలో మాత్రం ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని ఆశ చావలేదు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోవాలని వారు భావించారు. అందుకోసం సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ వారు ఆశిస్తూ ఉన్న నియోజకవర్గాల్లో పనిచేసుకుంటూ వెళ్లారు, అనుచరగణాన్ని పెంచుకున్నారు. ఎమ్మెల్సీలైతే తమ నిధులను ఆయా నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులకు వెచ్చించారు. వచ్చే ఎన్నికల్లో కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను మారుస్తారని కూడా భావించారు. కానీ గులాబీ బాస్ అనూహ్యంగా సిట్టింగ్లకే సీట్లు ప్రకటించడంతో వారంతా కంగుతిన్నారు. ఒక్క ఎమ్మెల్సీ పట్నం నరేందర్ రెడ్డి మినహా ఎవరికి ఛాన్స్ దక్కకపోవడంతో ఆశావాహులు నిరాశకు గురవుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా నారాయణ్ ఖేడ్ నుంచి ప్రస్తుత తాజా ఎమ్మెల్యే భూపాల్ రెడ్డికి మళ్లీ టికెట్ కేటాయించారు గులాబీ బాస్. అయితే ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీ రాములు నాయక్ కూడా టికెట్ ఆశించారు. అక్కడ ఆయన నివాసం కూడా ఏర్పరచుకున్నారు, తన ఎమ్మెల్సీ నిధులను సైతం ఖర్చు చేశారు. తీరా టికెట్ భూపాల్ రెడ్డికి ఇవ్వడంతో రాములు నాయక్కు చేదు అనుభవం ఎదురైంది. ఉమ్మడి నల్లగొండ జిల్లా మునుగోడు నుంచి ఎమ్మెల్సీ కర్నే ప్రభాకర్ టికెట్ ఆశించారు. ఆయన కూడా మునుగోడుపై ప్రత్యేక నజరు పెట్టి ఆ నియోజకవర్గంలో పనిచేసుకుంటూ వచ్చారు. మళ్లీ టికెట్ తాజా సిట్టింగ్ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికే దక్కింది. దీంతో కర్నె ప్రభాకర్ కు మరోసారి నిరాశ ఎదురైందన్న చర్చ పార్టీలో జరుగుతోంది. మరో ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి సైతం కల్వకృతి నియోజకవర్గంపై ఆశలు పెట్టుకున్నారు. ఆయన కూడా ఈసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని భావించారు. కానీ ఆ సీటు మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ కు దక్కడంతో కసిరెడ్డి నిరాశకు లోనైనట్లు తెలుస్తోంది. మరో ఎమ్మెల్సీ మైనంపల్లి హనుమంతరావు సైతం మల్కాజ్గిరి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకున్నారు. అయితే ఇప్పటివరకు ఆ టికెట్ను గులాబీ బాస్ ప్రకటించుకున్నా మైనంపల్లి అనుచరులు మాత్రం టికెట్ వస్తుందో రాదో అన్న ఆందోళనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ మందుల సామీలు తుంగతుర్తి సీటును ఆశించారు. గత ఎన్నికల్లోనే ఆ స్థానం నుంచి పోటీ చేయాలనుకున్నారైతే ఆ సీటును గాదరి కిషోర్కి ఇచ్చారు కేసీఆర్. అయితే ఈసారైనా సీటు వస్తుందని సామీలు ఆశించినా ఆయనకు నిరాశ ఎదురైంది. దీంతో ఆయన వర్గీయులు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బుడాన్ బేగ్ మొదటి నుంచి టీఆర్ఎస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేశారు. ఖమ్మం టికెట్ను ఆయన ఆశించారు. సిట్టింగ్ ఎమ్మెల్యే పువ్వాడ అజయ్కి టికెట్ దక్కడంతో బేగ్ సైతం నైరాశ్యంలో ఉన్నట్టు సమాచారం. మరో కార్పొరేషన్ చైర్మన్ చిరుమల రాకేష్ కూడా పెద్దపల్లి నియోజకవర్గం టికెట్ ఆశించారు, కానీ ఫలితం దక్కలేదు. కొందరు ఎంపీలు సైతం అసెంబ్లీకి పోటీ చేసి తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకున్నారు. ఆదిలాబాద్ ఎంపీగా ఉన్న నగేష్ ఈసారి బోధ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనుకున్నట్లు తెలుస్తోంది. ఆ దిశగా ఆయన ప్రయత్నాలు చేశారు. టికెట్ సిట్టింగ్ ఎమ్మెల్యేకి దక్కడంతో ఆయన కాస్త నిరాశకు గురైనట్లు చర్చ జరుగుతోంది. ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉమ్మడి జిల్లాలో ఒక జనరల్ సీట్ నుంచి పోటీ చేయాలని భావించిన అది సాధ్యపడలేదు. మరో ఎంపీ మల్లారెడ్డి అయితే ఏకంగా రెండు సీట్లపై కన్నేశారు. మేడ్చల్ లేదా మల్కాజ్గిరి నుంచి పోటీకి దిగాలని భావించారు. అయితే ఆ సీట్లలో ఇంకా అభ్యర్థులను ప్రకటించకపోవడంతో ఏదో ఒక సీట్ దక్కుతుందని ఆశతో ఉన్నారు ఆయన. ఎమ్మెల్సీలు ఎంపీలు కార్పొరేషన్ చైర్మన్లతో పాటు మరికొంతమంది సీనియర్లు కూడా ఎమ్మెల్యే టికెట్పై గంపెడాసులు పెట్టుకున్న వారికి చేదు అనుభవం ఎదురైంది. ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలాచార్య సైతం ఆదిలాబాద్ జిల్లా ముథోల్ టికెట్ను ఆశించారు. అయితే అక్కడ కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరిన సిట్టింగ్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డినే టికెట్ వారించింది. దీంతో వేణుగోపాలాచార్య సైతం ఆవేదనకు గురైనట్లు ఆ జిల్లాలో చర్చ జరుగుతోంది. వీరితో పాటు మరికొంతమంది కార్పొరేషన్ చైర్మన్లు జడ్పీ చైర్మన్లకు టికెట్ దక్కకపోవడంతో అనుచరుల వద్ద తమ ఆవేదనను వెలిబుచ్చుతున్నారట. మొత్తానికి టీఆర్ఎస్లో టికెట్లు దక్కకపోవడంతో వైపు ఆశావులంతా ఆందోళనలు చేస్తుంటే సదరు నేతలు మాత్రం ప్రస్తుతం ఏదో ఒక పదం ఉంది కాబట్టి అడ్జస్ట్ అయిపోదామనే భావనలో ఉన్నారట.